నమస్కారం ఇస్తున్నారు బ్రెడ్ వెళ్ళదండి. చేతులు పెట్టాలండి, చేతులు అడ్డం పెట్టద్దండి. సభాపతి గారు, అనేక సంవత్సరాలుగా సుదీర్ఘంగా అనేక దశాబ్దాల రాజకీయాల్లో తనదైన స్థాయిలో రాష్ట్ర ప్రజలకు సుపరిచితులైనటువంటి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారికి, నాతోటి ప్రజాప్రతినిధులు, ఈ కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక సిబ్బంది, సోదర సోదరులారా, ఉదయం నుంచి అనేక కార్యక్రమాలు ఇంకా పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. డిగ్రీ కళాశాల ఆర్ట్స్ కాలేజ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ సందర్భంలో 40 లక్షల రూపాయలతోటి పీజీ బ్లాక్ని ప్రారంభం చేసుకోవడం నాకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. మంచి ఒక స్వీట్ మెమరీస్తో పాటు ఒక మంచి కెరీర్ బిల్డింగ్ ఉపయోగించి చేసుకోవాలని ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ టు పార్ట్. కే నారాయణ స్వామి బెంగళూరు లో చూచాను, బ్యాంబూస్ తోనే మొత్తం అవిల్లంతా కట్టుకుంటున్నాను. బ్యాంబూస్ కొడు సలంగారాల ఆయనకి ప్రభాకర్ చంద్ర గారిని జవాహర్ అదేవిధంగా ఈ రాష్ట్రంలో 4 సంవత్సరాల రాష్ట్రం అనంతపురంలో మరీ ఎక్కువ సమస్యలు, ఉపాధి లేదు, అదేవిధంగా అందులో లేదు, ఫ్యాక్షన్స్ గొడవలు కొట్లాట్లు ఉన్నటువంటి ఈ జిల్లాలో ఇప్పుడు మీరు చూస్తే మోటర్లుగా మారిపోయింది. ట్యూటర్ తీసుకుంది, ఇప్పుడు అభివృద్ధి వేగంగా వెళ్తుంది, పారిశ్రామిక అభివృద్ధి ఉంది, వ్యవసాయ అభివృద్ధి ఉంది, భూగర్భ జలాలు పెరిగినాయి, సారవంతం లేకపోతే పొగడ్తలు ఇవన్నీ అతీతం స్పీకర్ అనేది. ఎందుకనంటే ఎవరికి ఏ రోజు వాళ్ళ పనుకున్న జరగకపోతే విమర్శించడం సాధ్యం. దాని గురించి నేనైతే నేను చట్టబద్ధంగా ఈ సమస్య అనేక పార్లమెంట్ స్పీకర్ని కూడా విమర్శిస్తున్నాను, అనేక చట్టసభలు జరుగుతున్నాయి ఇవన్నీ. కానీ నిబద్ధత పనిచేయడం అనేది నా బాధ్యత తప్పకుండా. వచ్చే శాసనసభలు ఎవరైనా ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడుతున్నా వింటూనే ఉన్నాం, స్పీకర్ విమర్శించినా భరిస్తూనే ఉన్నాం. కాబట్టి నా బాధ్యతలో ఎటు ఇటు ఒడిదుడుకులు కానీ మార్పులు కానీ